గురు పౌర్ణిమ అంటే గురు పూర్ణచంద్ర రూపంగా ఉంటాడు. అందుకనే మొదటి మనకు వాక్యం, మొదటి వాక్యంలో వచ్చినటువంటి వాక్యంలో యుగాలు ప్రారంభం నుంచి, ప్రారంభం కాకముందు నుంచి కూడా మొట్టమొదట పరమాత్ముడు ఈ సమస్త జీవులను సృష్టి చేయకముందు ఒక విరుగుడు కనిపెట్టాడు. అంటే అప్పుడు నారదాదులు అందరూ అడిగినప్పుడు, ఈ ప్రపంచం సృష్టి అవుతుంది కదా, అనేక జీవరాశులు సృష్టి అవుతారు కదా, అనేక మనుషులు కూడా సృష్టి అవుతారు కదా, మనుషులు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వ్యామోహానికి పడి, కామక్రోధాలకు పడి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవటం, మళ్ళీ మళ్ళీ ఆ చక్రంలో వాళ్ళు తిరిగి నానా అవస్థలు పడతారు కదా, ఏం చేయటం? ఈ సమస్త జీవరాశుల్ని కూడా ముందుకు వీళ్ళకి సద్గతి కలిగేది ఎట్లా? బంగారు అణువుల్లో నుంచి మీరు తీసి వీళ్ళకు జీవరాశుల్ని పోస్తున్నారు. జీవాన్ని పోసి అనేక ప్రకారాలుగా 80 లక్షల పర్యం ఒక్కొక్క పర్యాన్ని, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క జన్మాన్ని వాళ్ళకు ప్రసాదిస్తున్నారు. చివరి జన్మం మనుష్య జన్మం. ఈ మనుష్య జన్మంలో మళ్ళీ వెనక్కి పడిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఒక కర్మలతో, వాళ్ళు చేసేటువంటి అనుసరించేటువంటి కామక్రోధాలతో, మోహములతో మళ్ళీ పాపం చేసి ఆ పాపాన్ని మళ్ళీ అనుభవించటానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఇటువంటి జీవులకి ఉద్ధరించటానికి మీరు ఏమంటారు అని నారద మహర్షి బ్రహ్మను అడిగినప్పుడు, ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నిర్గుణ రూపమైనటువంటి స్వామి ఆయన కనపడ్డాడు. అటువంటి నిర్గుణ రూపమైనటువంటి స్వామి యొక్క సెలవు ఏమి ఇచ్చారంటే, అందుకని మొట్టమొదట వీ సృష్టి కాకముందు నేను ఈ అనంత జీవరాశులు ఉద్ధరించటానికి గురువుని నేను సృష్టి చేస్తాను అన్నారు. అటువంటి గురు రూపమే, గురు మంత్రమే మొట్టమొదటి మంత్రం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి బ్రహ్మను నేను, గురువుని సృష్టిస్తాను. ఆ గురువు ఎట్లా ఉంటాడంటే, గురు బ్రహ్మ బుద్ధిని వికసించేవాడు, వికాసం చేసేటువంటి వాడు. బుద్ధి ఎప్పుడు వికసిస్తుందో, వికాసం పొందుతుందో, తర్వాత వికాసం పొందిన తానే సృష్టి చేసుకున్నటువంటి కొన్ని ఏదేది ఈ జీవ రాసుల్లో కనపడినటువంటి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితిని రక్షించేవాడే విష్ణువు. అంటే ఉదాహరణకు, మనిషి ఒక ఏదో ఒక కనిపెట్టుకొని, ఒక విద్య నేర్చుకొని, ఒక పనికి చేరుకొని, లేక ఒక వృత్తిని చేస్తూ, ఆ వృత్తి నుంచి తాను సంపాదన చేసుకున్నటువంటిది భార్య, పిల్లలు, అట్లనే డబ్బు, దీన్ని రక్షించటానికి విష్ణువు. సృష్టి రూపమైనటువంటి బ్రహ్మ, విష్ణువు దీన్ని రక్షించటానికి విష్ణువు. ఇదంతా అయిన తర్వాత ఒక చివరిగా ఒక అంతం అనేది కావాలి కదా, అది శివరూపంతో సమస్తము జీవరాశుల్లో కనపడినటువంటి పాపాన్నంతా దాన్ని పూర్ణంగా భస్మం చేసేటువంటి వాడు, నివృత్తి చేసేటువంటి వాడు. అటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే గురు రూపము. అటువంటి గురువుని మనం మొట్టమొదటి ఈ గురు పరంపరను తీసుకొచ్చినటువంటి వారు వ్యాసభగవానులు. ఈ వ్యాసభగవానులు అనేక వేదాలని వేరువేరే భాగం చేసి సులభంగా జనానికి అర్థమయ్యేటట్టుగా ఉపనిషత్తులు, అనేకమైనటువంటి పురాణాలు, ఉపపురాణాలు తీసుకొచ్చి ఆయన విష్ణువే వ్యాసుడు రూపంగా కనపడినటువంటి వాడు. అటువంటి విష్ణు రూపమైనటువంటి వ్యాసుడు, వ్యాసరూపమైనటువంటి విష్ణువు ఈ ప్రపంచాన్నంతా రక్షించటానికి తన యొక్క పరంపరను సృష్టి చేసుకున్నారు. అంటే వ్యాసుడైన తర్వాత వచ్చినటువంటి గురువులందరూ కూడా ఆ ఆధ్యాత్మానికి తత్వరూపమైనటువంటి మూడు భాగాలుగా కనపడినటువంటి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం, ఇవి ఆ ప్రకారంగా నడుచుకొని వచ్చినటువంటి ఆ గురువులు,
వాళ్ళకి ఎవరు ఈ అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని పంచుతున్నారో వాళ్ళు గురువులు. అటువంటి గురుతత్వాన్ని గురు పూజనే గురు పౌర్ణిమ అని. పౌర్ణిమ అంటే చంద్రుడు, ఆయన పూర్ణ కళలతో కనపడేటువంటి వాడే గురువు. అటువంటి గురువుని, మన అజ్ఞానాన్ని దూరం చేసేటువంటి వాడు, మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, మన జన్మ రహస్యాన్ని మనకు తెలిపి ఉత్తమమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి వాడే గురువు మనకు. అదే ముఖ్యమైనది మనకు కావాలా. మనకు కావలసినటువంటిది ప్రయాణం, చాలా పెద్ద ప్రయాణం ఉంది. ఈ ప్రయాణానికి తగువ ఏర్పాటు చేసేటువంటి వాడే గురువు. ఈ గురు పూర్ణిమ రోజు వాళ్ళ వాళ్ళ గురువుల్ని అర్చన చేసేటువంటిది, ఉపాసన చేసే ఈరోజు నుంచే చాత్రమాసం ప్రారంభమవుతుంది. అంటే మహాయతీశ్వరులు అందరూ కూడా వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటాడు. ఈ వానాకాలం కాబట్టి ఈ పురుగులను కూడా తొక్కకూడదు అనే ఒక దృష్టితో ఒక చోట కూర్చొని ఉపాసన చేసేటువంటి ఒక క్రమం అది. ఇటీవల కెనడా నుంచి అమెరికాకి రావటం జరిగింది. కెనడాలో ఒక హనుమంత ఆలయాన్ని, పరివార దేవతల్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది టొరంటోలో. టొరంటో చాలా పెద్ద ఊరు కదా, అది అమెరికా నుంచి కూడా దగ్గర అవుతుంది. అన్ని ఊర్లకు దగ్గరయ్యేటువంటి ఒక ప్రదేశంలో ఒక ఆశ్రమాన్ని, ఒక పెద్ద స్కూలు ఏర్పాటు చేసి తీసుకొని దాన్ని అక్కడ దాన్ని ఉదరించడం జరిగింది. అక్కడ ఆలయాన్ని కూడా కట్టడం జరిగింది. అక్కడ కూడా సత్సంగము, యోగము జరిగేటట్టుగా మన ఇండియన్స్కే కాకుండా కెనడియన్స్కి కూడా ఆ అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి అక్కడ మహా నది అయినటువంటి మనం నయాగ్రాన్ని దగ్గరగా ఉండేటువంటి ఈ ఆశ్రమం ఇది చాలా అద్భుతమైనటువంటి ఆశ్రమం. ఆ ప్రతిష్టలంతా ముగించుకొని చాలా సంతోషంగా ఇక్కడికి అమెరికాకి ఈ ట్రిప్ వేయటం జరిగింది. ఈ ట్రిప్పులో ఇక్కడ డాలాసు, బ్యాటన్ రూజ్ అంటే లూజియానా, మరి పిట్స్బర్గ్ ఇటువంటి స్థలాలకంతా వెళుతున్నాం. న్యూజెర్సీ అయింది, న్యూజెర్సీ కార్యక్రమం అయింది. న్యూయార్క్ కూడా, న్యూయార్క్ భక్తులు కూడా అందరూ చేరుకున్నారు. చికాగో కార్యక్రమానికి కూడా అక్కడ కూడా ఒక చిన్న ఆలయాన్ని ప్రతిష్ఠ చేయటం జరుగుతున్నది. అట్లా మొత్తం 5-6 ఆలయాలు అమెరికాలో ఏర్పడ్డాయి. మా సభ చాలా సాత్వికమైనటువంటి సభ, చాలా సైలెన్స్ ఉండేటువంటి సభ. ఎక్కువ హడావిడి మేము చెయ్యం. దత్తభక్తులు అందరూ కూడా చాలా సౌమ్యమైన భక్తులు. చేతనైంది సోషల్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తూ ఉంటాం. ఎక్కువ ప్రచారం చేసుకోలేము, చెయ్యము కూడా. జైజయాంటిక పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా మేము పెట్టాం. దాంట్లో ఎక్కువ డబ్బు కూడా ఖర్చు పెట్టాం. మనుషులకి ఈ కాలంలో ఏం కావాలో, ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే సంతోషంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ అన్ని ఛానల్లో కూడా మీరు చూస్తున్నారు. స్వామీజీ యొక్క కార్యక్రమాలంతా కూడా అమెరికాలో జరిగేదన్నీ మీరు చూస్తున్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఇప్పుడు అమెరికాలో ద్విసహస్రగళ ఈ భగవద్గీత కంఠపాఠం చేసినటువంటి పిల్లలు వాళ్ళంతా కలిసి చెప్తున్నారు. ఎంత అపురూపం అది! ఇంతవరకు జరగలేదు, నేను వినలేదు, నేను వినలేదు. ఆ మార్గంలోనే నేనున్నాను కానీ నేను వినలేదు, నేను చూడలేదు. ఇప్పుడు దాన్ని చూస్తున్నాం. ఈ కలియుగంలో అటువంటి మహాయజ్ఞము జరుగుతూ ఉన్నదంటే అంత 2000 మంది పిల్లలు కంఠపాఠం చేసి చెప్తున్నారు అంటే ఆగస్టు 13వ తారీఖు ఒక స్టేడియంలో కార్యక్రమాన్ని అనుకున్నాం. స్థలం చాలదు, తల్లిదండ్రులు వచ్చినా అంటే స్థలము చాలదు. అయినప్పటికీ కూడా 15-20 వేల మంది పట్టేటువంటి ఒక స్టేడియంలో 2 రోజులు కార్యక్రమం చేస్తున్నాం. అది చాలా అద్భుతమైన కార్యక్రమం, ఇంకా నేను ఎక్కువ చెప్పలేను. అది చూస్తే కానీ, అది వింటే కానీ జన్మరాహిత్యం కలగదు అనిపిస్తుంది. ఈరోజు మొట్టమొదటి ఇంతమంది ఇన్ని రోజులు భగవద్గీత ప్రచారం ఎన్నో ఊర్లలో ప్రపంచం మొత్తం జరుగుతుంది, ఇది మొట్టమొదటిది. ఇంతమంది ఒకే చోట చేరుకొని చేస్తూ ఉండేటువంటి ఇది చాలా
సంతోషమైనటువంటి గర్వంతో నేను చెప్తున్నాను. అందరూ వినండి, పార్టిసిపేట్ చేయండి. జై గురుదత్త. కృష్ణం వందే జగద్గురు. ృష్ణుర్గాక్రమేంద్రవ్యమానాయ కృతీ ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతై నమో నమ భవే భవే నాతి భవే భవస్వమాయ నమ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమశ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః ఖగోరేభ్యోథ గోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే నమో నమః. ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణలింగలం ఊర్ధ్వరేతం త్రిరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. పురుషో వై రుద్రః సన్మహో నమో నమః. విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చ యత్ సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. తద్రుద్రాయ ప్రచేతసే నిరుష్టమాయతవ్యసే వోచేమశబ్దమగుం హృదే. సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. ఓం నర్య ప్రజామే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం. అథర్వపితుం మే గోపాయ దసమన్నమిహాయుషే అదబ్ధాయోషీ తతనో అభిషన్నః పితుం కృణు. శగ్గస్య పశూన్ మే గోపాయ విపాదో యే చతుష్పదః అష్టాశభాశ్చయ ఇహాగ్నే యే చైకశభా ఆశుగాః. సప్రతసభాం మే గోపాయ యే చ సభ్యా ఆసభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతా. అహే బుద్ధియ మంత్రం హే గోపాయ యమృషయస్త్రై విదా విదుః ఋచ సామాన్య యోగం శ్రీ. స్తుత్యే చిన్న దుర్దైత్యకం ధరే ఛత్రం శ్రీగురు సువర్ణం రాజరాజేశ్వరీ హృదయ ఛత్రం ధారయామి. వ్యోమకేశ విశాలాక్షి వయోవస్థా వివర్జితే యజనేన వైష్యేన వీజయామి విశారదే యజనేన వీజయామి. ధ్వజ ద్రుదల తాటంకే ధ్వజనీగణసే విదే ధ్వజం తే దర్శయామ్యద్య రాజరాజేశ్వరీ హృదయ ధ్వజం దర్శయామి. బాణతూణీరసంధాత్రి బాణచిత్కర పూజితే బాణత్రే దర్శయామ్యద్య భాగ్యదే వరవర్ణిని బాణం దర్శయామి. దుర్లభే దుర్గమే దుర్గే దుర్గ కష్ట నివారిణి దర్పణం దర్శయామ్యద్య దురాచార విఘాతిని దర్పణం దర్శయామి. ఓం కాద్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నా దుర్గే ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే తన్నా లక్ష్మీ ప్రచోదయాత్. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గష్ట్రాయ ధీమహే తన్నా నారసింహ ప్రచోదయాత్. ఓం గౌరీమిమాయ సలిలా నితక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్. యద్వాగ్వదంత్యవిచేతనాని
राष्ट्री देवानाशसाद मंद्रा चतस्र ऊर्जं दुहे पयागुंसि क्वस्विदस्याः परमं जगाम। ॐ अग्ने नय सुपथा राजे अस्मान् विश्वानि देव वजिनानि विद्वान् युधोऽध्यस्मज्जुहुराण मे नो भूयिष्ठां ते नम उक्तिं विधेम। तस्माद्वाजपेययाचीभूतो मेऽद्यो दक्षिण्यः रामुद्रवति सोमग्रहैः अमुमेव तैर्लोकमभिजयति प्रत्यङ्क्सुराग्रहैः इममेव तैर्लोकमभिजयति प्रतिष्ठन्ति सोमग्रहैः यावदेव सत्यं तेन सूयते राजसृभ्यसुराग्रहान् हरन्ति अनृतेनैव विश्रुंसगुं सृजति हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्यासानिति एकधा ब्रह्मण उपहरति एकधैव यजमान आयुस्तेजो दधाति आशास्ते यन्यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्त्वमाशास्ते सजातवनस्यामाशास्ते उत्तरां देवयज्यामाशास्ते भूयोह विष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदश्यात् तदृध्यात् तदस्मै देवारासन्ताम् तदग्निर्देवो देवेभ्यो वनते वयमग्नेर्मानुषाः इष्टञ्च वीतञ्च उभे च नोद्यावा पृथिवी अगुंहसस्पाताम् इह गतिर्वामस्येदञ्च नमो देवेभ्यः सम्राजञ्च विराजञ्चाभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तया मासगुं सृजामसि पर्याप्यानन्तरायाय सर्वस्तोमोदिरात्र उत्तममहर्भवति सर्वस्य सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति। हिरण्यपात्रं मधुः पूर्णं ददाति मधव्यसानीते एकधा ब्रह्मण उपहरति एकधैव यजमान आयुस्तेजो दधाति श्रियमेव वरुन्धे शीते वाते पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेव वरुन्धे। आज्ञाचक्रम् विदुर्बुधाः अवाधार स्वरूपाणि कोणचक्राणि पार्वती त्रिकोणरूपिणि शक्तिः बिन्दुरूपा शिवस्मृतः अविनाभावः सम्बन्धः तस्मात् बिन्दुत्रिकोणयोः। Now touch the ground with your palm and touch your forehead.
Say Hari Om Tat Sat. So today you don't need to remove your mask. Guru Pada Prashtakam, all of us together. Sri Bhuyuta Sri Hari Chinnita Kya Agastya Reka Vipi Ranchita Kya Nigura Vita Kshara Mutrita Kya Namo Namasa Satguru Paduka Kya Prakashita As you exhale, turn your head down. You can do this first thing in the morning before you start your daily work program. Things. And again, as you inhale, turn your head up. So you can begin with doing this 5 times and slowly increase it to 10 times. All in one straight line and your hands in Adi Mudra, both the hands in Adi Mudra and bring your wrists in front of your navel and push your elbows slightly forward. This gives you maximum room for your lungs to inhale and exhale. Now inhale, close your eyes and exhale. At the end of exhale, tuck in your stomach and push that little more air out. And again, start massage your hands, palms together. Rub your palms together. And gently touch your eyes. And slowly open your eyes. We will do one simple Nadi Shuddhi exercise. This is very good for the thyroid gland. Thyroid gland, as you know, Yana Maha. Continue inhale and exhale. You should do minimum 10 rounds like this, inhale and exhale. You can also do up to 27. This is Sahaja Pranayama. Appaji is reading every one of the Kandalana sponsor names and blessing them. Swamiji ne Ashti Chakra Puja Prasadam istaru ee roju, inka perlu velli ranchukovachu. Sri Swamiji will be giving the Ashti Chakra Puja today to all of the sponsors of Andalana. So if you would like to sponsor Andalana, please go to the front desk. Ashti Chakra Puja. If you would like to sponsor Sri Chakra Puja, please go to the front desk and do so now. Sri Swamiji will be giving the Sri Chakra Puja with his divine hand. ಆಗಸ್ಟ್ ಅಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಇರುತ್ತಂತೆ ಭಗವದ್ಗೀತೆ ಬಂದಾಗ ಬನ್ನಿ. ಮಾತಾಡ್ತಾರೆ
ఇక్కడ వాళ్ళు మెడిటేషన్ రూమ్ లో పెట్టుకుంటారు. అన్ని జీవామృతంతో చేసి పండిస్తూ ఉంటారు. కౌమిల్యం ఉంటుంది, జీవామృతం చాలా స్వచ్ఛంగా అప్పది దయచేస్తుంది. కోవిడ్ సిచ్యువేషన్లో మళ్ళీ కూడా అన్ని గుడ్లో ఉంటారు. లేడీస్ అందరూ కలిసి పొద్దున్న నుంచి పోటీకి సాయంత్రం నుంచి పోటీకి ముట్టుగుడి స్వామిజీ వెళ్ళి వచ్చే కాఫరిటీన్ హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ నౌ గో దేర్. కింద పెట్టు ఏం అది భజన ఉంది. మీరు అబ్బాయి అయితే ఆనౌన్స్ చేసి బుక్ చేసుకోవాలి.